పావల అల్లరి చిల్లరదు కాబట్టి మనం ఎక్కడేసినా మోగుతానే ఉంటుంది, దాని పని అదే. నాకు తెలిసిన దాంట్లో దాని పని అదే. కానీ 100 నోటు 500 నోట్లు మాత్రం మోగవు, శబ్దం వినిపించదు, కళ్ళకి మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. మార్కెట్లోకి వచ్చినప్పుడు దాని విలువ తెలుస్తూ ఉంటుంది. అలాంటి నోటు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ అల్లరి చిల్లర పావల బిళ్ళ మాత్రం పవన్ కళ్యాణ్. కాస్త కాకపోతే కాస్తైనా అభిమానులు ఛేదరించుకుంటా, అభిమానులు చీకొడతా, నువ్వు చంద్రబాబు నాయుడు కాళ్ళు ఒత్తడం బాగాలేదు, నిన్ను నమ్మి మేము ఎదరకొచ్చాము అని చెప్పి అభిమానులు ఫీల్ అవుతూ ఉంటే అతన్ని ఎవరో కూడా ప్రశ్నించకూడదు, నాకెవరు సలహాలు అవసరం లేదని చెప్తా ఉన్నాడు. వచ్చినటువంటి 55 56 వచ్చినటువంటి ఇంకో 4 5 ఏళ్ళు పోతే 60 సంవత్సరాలు వస్తాయి. 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత ముసలతనం అంటే చంద్రబాబు నాయుడు సహవాసి కాడి కింద వెళ్ళిపోతావు కాబట్టి, ఇప్పటికి కూడా ఒకసారి కూడా ఎమ్మెల్యేగా గెలవలేకపోయావు కాబట్టి ఆ భయం ఆ ప్రెస్టేషను 60 ఏళ్ళు వస్తావు అన్న, ఇప్పటి వరకు నేను పార్టీ పెట్టి 12 15 ఏళ్ళు అవుతావు ఉంది, నేను గెలవలేకపోయాను, ఎమ్మెల్యే కూడా కానీలేదు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఆ ప్రెస్టేషన్లో మాట్లాడుతున్న విధానందరూ కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. చివరికి నీ స్థితి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు 175 నియోజకవర్గాల అభ్యర్థులను పెడితే ఆ అభ్యర్థుల మీద ఇద్దరి మీద ఓడిపోయిన వ్యక్తివి నువ్వు. అంటే తన మీద కాదు, తను పెట్టిన అభ్యర్థుల మీద నువ్వు ఓడిపోయిన వ్యక్తివి. అంటే నీ స్థితి అది, నీకున్న పరిస్థితి అది. ఎందుకంటే నిన్ను నమ్మే పరిస్థితి రాష్ట్ర ప్రజలకు లేదు. నిన్నగాక మొన్న నీ శాస్త్రాలు చూసిన తర్వాత నీ అభిమానులు నీ నాయకులు కూడా అదే నిర్ధారించుకున్నారు, అదే గమనిస్తూ ఉన్నారు. పాతాళానికి తొక్కుతూ ఉన్నావు, ఏ రకంగా తొక్కుతావు ఒకసారి చెప్పాల్సిన అవసరం నీకుంది కదా. నువ్వు ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, రాజకీయాల్లో ఒంటరిగా పోటీ చేసి నువ్వు 11 12 సంవత్సరాలు పార్టీ పెట్టి ఎక్కడా కూడా ఏం పొడిచిందేం లేదు, ఎక్కడా కూడా ఏమి సాధించింది లేదు, సినిమాలు తీయడానికి కూడా నిర్మాతలు భయపడే పరిస్థితి, రోజుకు 2 కోట్లు సంపాదిస్తాననే వ్యక్తి నిన్న కాక మొన్న పవన్ కళ్యాణ్ ఇల్లు అమ్ముకుంటున్నాడు వాకిలు అమ్ముకుంటున్నాడు అని చెప్తే తప్పుడు ప్రచారం, ప్రజల్లో సానుభూతి కోసం విపరీతమైన ప్రయత్నాలు, సిగ్గు అనిపించాలి. ఈ వయసులో చాలా హుందాగా మాట్లాడాలి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి. నీకు కూడా 60 ఏళ్ళు దగ్గర పడతా ఉన్నాయి అనుకుంటా. ఈ వయసులో చాలా హుందాగా మాట్లాడాలా? నువ్వు మాట్లాడలేవు. ఎందుకు మాట్లాడలేవంటే నువ్వు సహవాసం చేస్తా ఉన్నది ఎవరిది, 75 ఏళ్ళు వచ్చిన ముసలి నక్కతో సహవాసం చేస్తూ ఉన్నావు కాబట్టి నీకు కూడా అయ్యే లక్షణాలు అబ్బుతాయి. నీకు హరిరామ జోగయ్య గారు, ముద్రగడ్డ గారు పాపం లేఖలు రాశారు, ఎందుకంటే వాళ్ళకున్న అనుభవాలు బట్టి. మన చంద్రబాబు నాయుడు వంగవీటి మోహన్ రంగా గారిని చంపించిన వ్యక్తి, అలాంటి వ్యక్తి పొట్టన పెట్టుకున్న వ్యక్తి మనం కలిసి వెళ్ళడం కరెక్ట్ కాదు, టీడీపీకి ఏనాడు కూడా జనసేన కానీ కాపులు కానీ కలవకూడదు అనేది మా సిద్ధాంతం, కాబట్టి మేము దాన్ని వ్యతిరేకిస్తామన్నామని చెప్పి వీళ్ళిద్దరం మాట్లాడుతామంటే, నువ్వు సభలో వాళ్ళిద్దరిని మాట్లాడిన తీరు పాపం పేర్లు ఎత్తలేదు కానీ నువ్వు మాట్లాడిన తీరు చాలా 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 చాలామంది క్లారిటీ వచ్చింది. ఏంటంటే నీకేదైనా నీకు తప్పని చెప్తే నీకు నచ్చదు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇచ్చే సొమ్మే ముఖ్యం కాబట్టి, వీళ్ళందరినీ జెండాల కూలీల కింద మార్చడే నీ ఉద్దేశం కాబట్టి. జెండాల కూలీల కింద పాపం అభిమానులు మార్చావు, నిన్ను నమ్మిన నాయకులు మార్చావు, నిన్న నువ్వు కూడా మారిపోయావు. చంద్రబాబు జెండా పట్టుకొని, అంటే నీకు జెండా లేకపోగా చంద్రబాబు జెండా పట్టుకొని నువ్వు ఊపడం, నీ జెండా పట్టుకొని చంద్రబాబు నాయుడు ఊపడం అంటే చాలా అవమానకరమైన విషయం. మీరు ఏ స్థితిలో ఉన్నారో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి గారు బాబాయ్ని చంపించిన వ్యక్తి అని మాట్లాడినావు నువ్వు నిన్న. బాగా ఒకసారి పిన్ చేసుకొని చూసుకో ఒకసారి, వాస్తవాలు నీకు తెలుసు. స్ట్రీట్ వ్యక్తులు అంటే వీధుల్లో తిరిగే వ్యక్తులు, తాగుబోతులు తిరుగుబోతులు మాట్లాడే మాటలు కూడా నీకు సరిపోల్చలేము, ఎందుకంటే నీ భాష అట్లా ఉంది, నీ ప్రవర్తన నీ భాష అట్లా ఉంది. ఆల్రెడీ కేసు నడుస్తూ ఉంది, ఎవరి దొంగలో నీకు తెలుసు, చంద్రబాబు నాయుడు చేయించాడని నీకు తెలుసు, చంద్రబాబు నాయుడు పాత్ర ఉందని తెలుసు, టీడీపీ వ్యక్తులు చేశారని నీకు తెలుసు. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆపాదించి అది నిజమైపోద్దా? వాస్తవం చెప్పు. సినిమా యాక్టర్ ఉదయ్ కిరణ్ ఎలా చనిపోయాడు? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. నీ హింస వలన తనని అన్ని రకాలుగా అడ్డుకొని, తనకి ఏ అవకాశాలు రాకుండా అడ్డుకొని పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయే రకంగా చేసి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి
తను చావు కారణమైన వ్యక్తి పవన్ కళ్యాణ్. ఇంకా కావాలి వివరాలు? జగన్మోహన్ రెడ్డి గారు చెల్లిని పంపించారు, తల్లిని పంపించేశాడని చెప్తా ఉన్నావు. నీకేదో మంచి భాష వచ్చని మాట్లాడుతూ ఉన్నావు. నేను చాలా పద్ధతిగా మాట్లాడతాను, పద్ధతి నేర్చుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్తా ఉన్నావు. నా ఫ్యామిలీ గురించి మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పి చెప్తా ఉన్నావు. వాస్తవాన్ని గమనించు. మీ అన్నగారు పీఆర్పి పెట్టినప్పుడు, ప్రజారాజ్య పార్టీ పెట్టినప్పుడు మీ అమ్మగారిని, మీ అన్నగారిని, ఆ పాపని, అన్నగారు పై కూతురైన పాపను కూడా మీడియాల్లో ఏబిఎన్ వాళ్ళు చేసిన రోత నీకు గుర్తుందా? చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు గుర్తున్నాయా? అసలు నీ సిగ్గు అనేది ఉందా? మీ నాన్నగారి గురించి నువ్వు మాట్లాడిన మాటలు, దీపారాధన చేస్తూ దీపారాధనతో సిగరెట్ వెలిగించుకుంటాడని మాట్లాడిన మాటలు. నాకు తెలిసి వెంకట్రావు గారి గురించి ఎవరు అలా మాట్లాడలే, ఆయన గురించి అంత అసలు బ్యాడ్ అనేది లేదు నాకు తెలిసిన దాంట్లో. కానీ నీ సొంత ప్రయోజనాల కోసం మీ అన్నని తప్పుగా చిత్రీకరించుతావు, అవసరమైతే ఫ్యామిలీని తప్పుగా చిత్రీకరించుకుంటావు, ఎదటివాడు ఎవడైనా తప్పుడోడే అనుకునే భావం నీలో కనిపిస్తూ ఉంది. నిత్యం కనిపించలా నీకు పవన్ కళ్యాణ్? నీ అమ్మాయిలను తాకట్టు పెట్టావు, వాళ్ళు పాపం 24 గంటలు కష్టపడి నీ ఫ్లెక్సీలు కట్టడం, నీ జెండా పట్టుకోవడం వాళ్ళకి ఆనందపడటమే తెలుసు. కానీ మనిషికింత తలకింత అని చెప్పి వాళ్ళందరిని తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు కాళ్ళకాడ తాకట్టు పెట్టావు చూసావా? ఈ పాపం ఊరికే పోద్దా? ఏనాడు నీ అమ్మాయిని నీ దగ్గర నుంచి రూపాయి ఆశించలా. వాళ్ళు సొంతంగానే కూలి చేసుకున్నా ఏం చేసుకున్నా పాపం నేను సొంతంగానే జెండాలు మోస్తారు, సొంతంగానే జెండా ఫ్లెక్సీలు కట్టుకుంటారు. వాళ్ళ చెమట అంటే వాళ్ళ స్వేదరంధ్రాల నుంచి కారిన చెమటను నువ్వు అమ్ముకుంటున్నావు చూడు చంద్రబాబు నాయుడికి. ఇదే నీచం అంటే, దీన్ని నీచం అంటారు, దీన్ని నీచమంటారు. తాడేపల్లి కోటని ప్యాలెస్ని బద్దలు కొడతా అని చెప్పి, అంటే నువ్వు బద్దలు కొడతావంటే చూస్తూ ఉంటారా? ఇక్కడున్న పోలీసులు తీసుకెళ్ళి అక్కడ వేలాడదీస్తారు. ఆ కోట చివరిన ఒక స్తంభంలాగా ఉంది జగన్ గారి ఇంటి పక్కన, దానికి వేలాడదీస్తారు. గుర్తుపెట్టుకో, ఒకసారి వెళ్ళి చూడు. ఊసకాళ్ళు ఉదర పొట్టేసుకొని తిరుగుతావు నువ్వు. జగన్ గారు జిమ్ చేస్తారు, యోగా చేస్తారు, బాగా ఫిట్గా ఉంటారు. 50 ఏళ్ళు వచ్చినా కానీ షుగర్ లేదు, బీపీ లేదు ఆయనకి. షుగర్ లేదు, బీపీ లేదు. పాప నీకు సకలం ఉన్నట్టుండే ప్రెస్టేషన్, బీపీ 60 ఏళ్ళు దగ్గర పడుతున్నాయి. ఈ వయసులో నువ్వు చాలా హుందాంగా మాట్లాడు, ఎందుకంత బీపీ? ఈ వయసులో ఏదైనా కొట్టేసింది అనుకో, ఏంటి తేడా? ఏదైనా ఇబ్బంది పెడితే చంద్రబాబు నాయుడు ఇబ్బంది పడతాడు. నీకు ఏదైనా ఇబ్బంది కలిగి అనారోగ్యం ఎదురైతే చంద్రబాబు నాయుడికి, ఎందుకంటే ఇప్పుడు నీవు అవసరం. మీరు దమ్మున్న వీరులం సూర్యులం పగ మేము బ్రహ్మాండంగా ఉన్నామని చెప్పుకుంటున్నారు కదా, మీ ఇద్దరు ఒకళ్ళ సంఖ్యలో హోలు వాటేసుకుంటా ఉన్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారి మీద రావటానికి రాలేక ఇద్దరు కలిసి, సింగిల్గా రాలేక ఇద్దరు కలిసి, సింగిల్గా పోస్తే ఒక్కొక్క డొక్కలు పగిలిపోతాయి కాబట్టి, పాతాలని తొక్కటం ఆయనకు తెలుసు కాబట్టి, నిన్ను రెండు చోట్ల గెలవనీయలేదు కాబట్టి, ఆయన ఏంటో నీకు తెలుసు కాబట్టి, నిన్న మీటింగ్లో దాదాపుగా 200 సార్లు ఆయన పేరెత్తావు నువ్వు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి గురించి పొగుడుకో, ఏమైనా చెప్పుకో. ఎందుకంటే మీ అన్న పార్టీ పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు దొంగ, నువ్వు మాట్లాడిన మాటలు. 2014లో దొర, 2019లో దొంగ, 2024లో దొర. ఇది నీ భాష. ఇప్పుడు నీకు అమరావతి రాజధాని కింద కనిపిస్తూ ఉంది. ఎందుకంటే 2019లో కుల రాజధాని, ఈ రాష్ట్ర సంపద అంతా కూడా ఈ రాజధాని పేరిట లోకేష్కు దోషి పెడతా ఉన్నాడు, హర్టేజ్ ద్వారా దోషి పెడతా ఉన్నాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు దొంగ అలాంటి వ్యక్తితో, అంటే జనం పిచ్చోళ్ళ, నీ మాటలు నువ్వు మారిస్తే నువ్వేమన్నా దేవుడువా? నువ్వు మాట్లాడితే ఎన్ని నిజాలు అయిపోవడానికి. ఇన్నిసార్లు చంద్రబాబు నాయుడు దొంగ ఎట్లయ్యాడు, ఇన్నిసార్లు చంద్రబాబు నాయుడు దొర ఎట్లయ్యాడు నీకు? డబ్బులు ఇచ్చినప్పుడు, కాస్తంత పెట్టినప్పుడు విశ్వాసంగా పనిచేయటం ధర్మం అనుకుంటున్నావా? పెడితే పెళ్ళి కూడా పెట్టకపోతే చావు కూడా అన్నట్టు ఉండే నువ్వు, చంద్రబాబు నాయుడు మరి 14 సంవత్సరాలు పాలించాడు కదా చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు పాలించి మళ్ళీ అదే పాలన కొనసాగిస్తాను, మళ్ళీ నన్ను చూసి ఓటేయండి అని ఎందుకు అడగలేకపోతా ఉన్నాడు? పోనీ నువ్వు, చంద్రబాబు నాయుడు గారు గత పాలన చేశాడు కాబట్టి ఆ పాలన చూసి ఓటేయండి అని నువ్వు అడుగుతున్నావా? నువ్వు అడగట్లా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దమ్ముగా ధైర్యంగా ఒకే ఒక మాట అంటూ ఉన్నారు, మీ ఇంట్లో మేలు జరిగితే ఓటు నాకేయండి, లేదంటే మీకు నచ్చిన వాళ్ళకి ఓటేసుకున్నాను. భారతదేశ చరిత్రలో
రాజకీయాలు వచ్చి ఎన్ని సంవత్సరాలు నాకైతే తెలియదు, కానీ రాజకీయ చరిత్రలో ఏ నాయకుడు ఏ మగాడు వాడిన మాట ఒకే ఒక పదం ఏంటంటే, నేను మీకు మేలు చేస్తే ఓటేయండి, లేకపోతే మీ ఇష్టం అని చెప్పాడు. అంటే దానికి ఇక్కడ గుండె ఉండాలా, మీకేం గుండె ఎక్కడ జారుద్ది, ఎక్కడ జారుద్ది, అరికాళ్ళకు కూడా జారుద్ది, మీ గుండె ఎక్కడ ఉండదు. చంద్రబాబు నాయుడు చేతిలో నీ గుండె ఉండదు, నీ గుండె నీ చేతిలోనే చంద్రబాబు నాయుడు గుండె ఉండదు. ఆ గుండెలు ఎవరి కాళ్ళు చేతుల్లో పట్టుకొని తిరుగుతూ ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు ఎక్కడే ఉంటుంది, అది గట్టిగా ఉంటుంది, ఆ దమ్ము ఆయనకు అట్లా ఉంటుంది. ఎందుకంటే ప్రజలు ఆయన నమ్మారు, ప్రజలను ఆయన నమ్మాడు, పైన ఉన్న దేవుడు నమ్ముకున్నాడు, ప్రజలు నమ్ముకున్నాడు, నాయకులు నమ్ముకోలే, నాయకులు నమ్ముకోలే ఆయన. కాబట్టే ఇవాళ మళ్ళీ దమ్మగా Y0 175 అంటా ఉన్నాడు, 175 నియోజకవర్గాలు మళ్ళీ కొడతాం అని చెప్తా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు నువ్వేమి, నేను భీమవరం ఎప్పుడో పోటీ చేసినట్టున్నావు, ఆ మధ్య భీమవరం గాజువాక రెండు పోటీ చేసినట్టున్నావు, ఈ మధ్యకాలంలో మార్చుకుంటా ఉన్నావు పిఠాపురం ఇటు అని. అక్కడ చివరికి నీ పరిస్థితి ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన మహిళల మీద నీ పోటీ, అంటే జెంట్స్ మీద పోటీ అయిపోయింది, ఇక మహిళల మీద పోటీకి దించారు నిన్ను, నీ స్థితి అది. ఇంకో మాట మాట్లాడావు ఫైనల్గా, ఏం మాట్లాడావా, జగన్మోహన్ రెడ్డి గారి గురించి నాలుగో భార్య కింద రమ్మని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు. నేను ఇన్నాళ్ళు ఇద్దరు భార్యలు వదిలేశారు ముగ్గురు అంటే ఏమో ఆయన పరిస్థితులు ఎట్లా ఉన్నాయో మనకు తెలియదులే అనుకున్నా, ఇక ఏకంగా ఆడవాళ్ళు అయిపోయి మగవాళ్ళని పిలుస్తామన్నట్టు నువ్వే స్థితిలో ఉన్నావు, నువ్వే స్థితిలో ఉన్నావు. మగాళ్ళతో కాపురం ఏంటి నీకు, మగాళ్ళతో నీకు సంసారం ఏంటి, ఆడవాళ్ళు అవసరంలా, కానీ ఆడ నీకు మగాళ్ళు కావాలని మాట్లాడుతూ ఉన్నావు. అంటే నువ్వు ఏ స్థితి నుంచి ఏ స్థితికి పడిపోతున్నావు ఆలోచించుకోసారి. పాపం తమిడి తమిడి మాట్లాడుకోవడం, వెతికి వెతికి మాట్లాడుకోవడం, ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్ తెచ్చి మళ్ళీ కళ్ళు కనిపించక అప్పుడప్పుడు సరి చేసుకుంటూ చూసుకోవడం, పేపర్ లేకుండా ఒక్క డైలాగ్ అన్న మాట్లాడావా, అంటే సినిమాల్లో తీసుకొచ్చి ఇక్కడ రాజకీయాల్లో రుద్ది చూస్తూ ఉంటారా. ఒక రాజకీయ నాయకుడు, సినిమా యాక్టర్ రాజకీయ నాయకుడు అంటే అది ఒక NTR వల్లనే సాధ్యమైందే తప్ప అందరి వల్ల అవ్వదు. తిరుపతిలో సబ్ పెడితే మీ అన్నగారు ఎంతమంది వచ్చారు తిరుపతి పట్ల, కానీ ఏమైంది 17 పరిమితమైంది. నువ్వు పెట్టావు ఏమైంది, ఒక్కటి గెలిచాం. ఆ ఒక్కళ్ళన్న కాపాడుకున్నావా, లేదు కదా. ఆ ఒక్కళ్ళని తీసుకెళ్ళి పట్టించుకోకుండా ఎక్కడ గవర్నర్ దగ్గరికి వెళ్ళినా, ఎక్కడ చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కానీ నీకు వాళ్ళు తోడవసరం లేదు, ఒక్కగానొక్క ఎమ్మెల్యే గెలిస్తే, అంటే పార్టీ అధ్యక్షుడివే నువ్వు గెలవు. మా రాపాక గారు గెలిస్తే ఆయన దళితుడు కాబట్టి, ఆయన ఎస్సీ కాబట్టి ఆయన అమ్మటేసుకు వెళ్ళడానికి ఇష్టపడవు. ఇలాంటి వ్యాపారం నువ్వు చేస్తా, అభిమానుల పైన కక్ష తెరుచుకునే ధోరణి. సేమ్ అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఒకే రకంగా కనిపించారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి, అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారు అంటే తనని ఏది క్వశ్చన్ చేయకూడదు, మరి ఈయన ఆకాశంలోంచి రాలిపడ్డాడు కదా పెద్ద వీరుడల్లే. ఒక 10 రోజులు ఒక 20 రోజులు తలకు రంగు అయిపోతే రోడ్డు మీద కనిపిస్తే నేను గుర్తుపట్టే పరిస్థితి కూడా ఉండదు. ఒక 20 రోజులు తలకు కానీ రంగు అయిపోతే నువ్వు మాట్లాడే భాష సరిచూసుకో. రాజకీయ నాయకుడిగా డెవలప్ అవ్వాలని కోరుకో. చంద్రబాబు నాయుడికి ఊడిగిం చేద్దాం, చంద్రబాబు నాయుడికి మరి పంచం ఉందాం, చంద్రబాబు నాయుడు గారు ఆయన పాలేరు పని చేద్దాం, ఆయన కిందకి వెళ్ళి ఆ పని చేసుకొని బతుకుదాం, ఈ పని చేసుకొని బతుకుదాం అని చెప్పి ఊడిగం బాడిగం చేస్తూ ఉన్నావు. చూడు, నువ్వు చేయి తప్పేం లేదు, కానీ నీ అభిమానుల చేత, నిన్ను నమ్మిన నాయకుల చేత, నిన్నగాక మొన్న ఆడపిల్లలు కూడా మేము ఈ పార్టీని నమ్మి మోసపోయాం, ఉన్న పొలం అమ్ముకున్నాం, ఇల్లు తాకట్టు పెట్టాం, కానీ మాకు కాకుండా చంద్రబాబు నాయుడు చెప్పిన వ్యక్తులు సీట్లు ఇచ్చాడు. నువ్వు ఒకటి గమనించాల్సిందంటే 25 సీట్లు ఇవ్వడానికి, అంటే పావలా వాటా సీట్లు ఇవ్వడానికి కానీ పావలాకి అనుకోవడానికి కూడా లేకుండా 24 ఇచ్చాడు. ఇచ్చిన వాటిలో సరిపెట్టుకొని బతికేయాలి. ఏమింత దౌర్భాగ్యమైన జీవితం, ఎందుకు చెప్పు ఒకసారి చెప్పు, ఏమంత అంత అవసరం ఏమొచ్చింది. నిన్నెవడో క్వశ్చన్ చేయకూడదు, నిన్నెవడో మాట్లాడకూడదు, నిన్నెవడన్నా క్వశ్చన్ చేస్తే నీకు నచ్చదని మాట్లాడుతూ ఉన్నా. నీకు నచ్చనిది ఏంటంటే నీ తప్పును చూపించి మాట్లాడితే నువ్వు ఇష్టపడవు. నీకున్న పరిస్థితులు అలాంటివి. చంద్రబాబు నాయుడు గారి కింద ఎందుకు దంగి బతుకుతా ఉన్నావో నాకైతే తెలియదు, కానీ దంగి బతుకు,
ఆ పార్టీ ఆఫీసులో పనిచేయి. అలాగని చెప్పి చంద్రబాబు నాయుడికి నమ్మకస్తుడి కింద పనిచేయి, అలాగని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు విమర్శలు చేస్తూ ఉంటే మాత్రం తొక్కటం నీకే కాదు మాకు కూడా తెలుసు. సినిమాల్లో చెప్పినంత ఈజీ కాదు రాజకీయాలు ఎదుర్కోవడం. జగన్మోహన్ రెడ్డి గారితో పెట్టుకొని మరి కాంగ్రెస్ పార్టీ ఏమైందో చూసాం. చంద్రబాబు నాయుడు 75 సంవత్సరాలు 40 సంవత్సరాలు సీనియర్ సర్వీస్, 14 సంవత్సరాలు ఉండాలనుకున్న వ్యక్తి ఏం జరిగిందో తెలుసు. వీళ్ళందరూ ఒక్కసారి చాట ఎత్తి పట్టుకుంటే తుట్టుపోయినట్టు పోయారు వీళ్ళందరూ కలిసి. అలాంటి వాళ్ళు వీరందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తాము, అది చేస్తాము ఇది చేస్తామంటే చూస్తూ ఉంటామా? చూస్తూ ఉండు. ముందు ఎమ్మెల్యేగా గెలు, తర్వాత ఏడుద్దు కానీ ఇదంతా కూడా. ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారి గురించి నోటికి ఏది వస్తే అది మాట్లాడితే మాత్రం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి మర్యాదగా ఉండదు. చాలా సీరియస్గా చెప్తున్నా, నువ్వు మాట్లాడిన వాటిలో మేము మాట్లాడితే చాలా మాట్లాడాల్సి వచ్చింది. నువ్వుకంత సిగ్గు ఆత్మాభిమానం ఉంటే మీ అమ్మగారిని కించపరిచి మాట్లాడిన చంద్రబాబు నాయుడిని, ఏబిఎన్ రాధాకృష్ణని, నీ పక్కన స్టేజీ మీద ఉన్నాడు నన్ను చంద్రబాబు నాయుడు, వెళ్ళి ఎగ్గురు ఒక తనుదను మా అమ్మని అప్పుడు గతంలో గట్టి మాట్లాడారు కదా అని. జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకున్నానో ఏదో అన్నారని చెప్పి క్రియేట్ చేసుకుంటా ఉన్నావు కదా. నీకు ఆత్మాభిమానం ఉంటే సిగ్గు శరం అనిపిస్తే అక్కడ చంద్రబాబు నాయుడు ఉండి హైదరాబాద్లో ఏబిఎన్ రాధాకృష్ణ ఉన్నారు, మీ కుటుంబ పరువు తీసింది వాళ్ళే, వాళ్ళని ఎగ్గురుతాను. ఇంకొకసారి పిచ్చి ప్రాలాపంలో పోతే మాత్రం మర్యాదగా ఉండదు, చూస్తూ ఉడుకో. నేను అది మర్చిపోయాను, మాట్లాడదాం అనుకున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ తన కార్యకర్తలు కానీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విషయంలోనైనా యాక్సెప్ట్ చేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే అదే అది కరెక్ట్ అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కానీ నేను ఏది చేసినా నా కార్యకర్తలు నా నాయకులు తప్పని చెప్తా ఉన్నారంటే, ఇక నువ్వు గమనించుకోవాల్సింది ఏంటంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, ప్రజల్ని ఏ రకంగా మభ్యపెట్టాలనుకుంటున్నావు, నీ కార్యకర్తలను ఏ రకంగా మోసం చేసావు, అదే విధంగా నాయకుల చేత ఏ రకంగా మరి నాయకులు ఏ రకంగా వంచబడ్డారో వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ నిన్ను క్వశ్చన్ చేస్తే నీకు నచ్చదు కాబట్టి నువ్వు చంద్రబాబు నాయుడు సంఖ్య ఎక్కదలుచుకున్నావు కాబట్టి నువ్వు ఎక్కితే ఎక్కావు, కానీ నువ్వు మాత్రం చెప్పినట్టుగా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడికి నీ నాయకులు కానీ నీ అభిమానులు కానీ ఎవరు ఓటేయడానికి సిద్ధంగా లేరు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎక్కడెక్కడ టీడీపీ బలహీనపడి అసలు డిపాజిట్లు కూడా రావనుకున్న దగ్గర నీకు సీట్లు ఇచ్చారని చెప్పి గుసగుసలు వినబడతామని నీ పార్టీలో ఓడిపోతారు, పూర్తిగా నాశనం అయిపోతే డిపాజిట్లు కూడా రావు ఇక్కడ అనుకున్న ఏరియా మాత్రం నీకు సీట్లు ఇచ్చారు. ఇంకా ఆ కాడకు అసలు వదిలేయడం బెటర్ కదా, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆ కాడకు వదిలేసి రాజకీయ సన్యాసం తీసుకో, అయిపోతావు పని. ఎల్లకాలం తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు జెండా ఈ జెండా రెండు మిక్స్డ్గా తెచ్చి ఒక జెండా డిజైన్ చేయండి, డిజైన్ చేసి ఇదిగో జనసేన టీడీపీ అనో ఏదో అని చెప్పి మీరందరూ కూడా దాన్ని రిలీజ్ చేస్తే ప్రజలకు క్లారిటీ వచ్చేసింది. నీకు అవకాశం ఉన్నప్పుడల్లా వాళ్ళకి ఏళ్ళకి వాళ్ళకి తాకట్లు పెట్టుకుంటా పోతే వాళ్ళు మనుషులు అనుకున్నా ఏమనుకున్నా నిన్ను నమ్మి నాయకులు కార్యకర్తలు పనిచేశారు, వాళ్ళందరిని తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు కాడ ఊడిగం బాడిగం చేద్దామంటే నమ్ముతారా? గతమంతా చూసావు కదా, మళ్ళెందుకు మాట్లాడుతామన్నావు అర్థం కావట్లా. నాకైతే పవన్ కళ్యాణ్లో పూర్తిగా ప్రస్టేషన్, 60 ఏళ్ళు దగ్గర పడుతున్న ఎమ్మెల్యేగా గెలవలా, జగన్మోహన్ రెడ్డి గారిని పార్టీ పెట్టి 12 ఏళ్ళు అవుతుంది, పార్టీ పెట్టి ఆయన నాకంటే చిన్నవాడు ఎమ్మెల్యే అయ్యాడు, ఎంపీ అయ్యాడు, సీఎం అయ్యాడు రాష్ట్రానికి, నేనేమీ కాలేకపోతానన్నా ప్రస్టేషన్ తప్ప, అసూయ తప్ప, ద్వేషం తప్ప నీకు చంద్రబాబు నాయుడు ఇంక మరొకటి ఉందా? ఇక్కడ కావాల్సింది ఏంటంటే ప్రజల్లో నాయకుడి పైన నమ్మకం. నీకు ఆ నమ్మకం లేదు, నిన్ను ఎవడో నమ్మే ఓపిక లేదు ఎవరికి, ఎందుకంటే రకరకాల జెండాలు మార్చుకుంటావు. నల్గొండ గద్దర్ రాజేష్ అన్న పాడాడు కదా పాట, అలాంటి పరిస్థితి మీది. కానీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు జనాల గుండెల్లో ఉన్నాడు, వాళ్ళందరూ కూడా ఓట్ల రూపంలో రేపు పొద్దున చూపిస్తారు. 175 నియోజకవర్గాల్లో చాలా చోట్ల మీకు డిపాజిట్లు గలంతయ్యే పరిస్థితి ఉంటుంది, చూసుకోండి మళ్ళీ ఒకసారి, ఓకేనా?